अंदर की नमस्कार अंडी अवनानुषक स्वागतम सुस्वागतम अंदर बागुन्नारा ఇవాళ ఏంటి అంటే ఇవాళ సోమవారం ఆదివారం ఈనాడు పుస్తకం ఉంటుంది. ఈనాడు పుస్తకంలో పదవినోదం అంటే ఈనాడు పుస్తకం ఉంటుందని నేను చెప్పట్లేదు. ఈనాడు పుస్తకంలో పదవినోదం రాయడం నాకు చాలా ఇష్టం. నేను రాస్తాను, ప్రతి వారం రాస్తా. ఈ పదవినోదం రాసేది వీడియో పెట్టనా వద్దా అని ఆలోచిస్తున్నాను అన్నమాట. 3 నెలల నుంచి ప్రింట్ అవుట్ తీసుకుంటాను, రాసుకుంటాను. వీడియో పెట్టనా వద్దా, తక్కువ మంది సబ్స్క్రైబర్లే ఉన్నారు కదా, చూస్తారా చూడరా అని అనుకున్నాను. కానీ ఏదో కొంచెం అలాగా 3 నెలలు ఆగాను. కానీ చూస్తే చూసారు, లేకపోతే లేదు. అసలు ఒకసారి వీడియో చేసి పెడతానే కదా తెలుస్తుంది అని చెప్పి ఇవాళ ఎలాగన్నా వీడియో చేసేద్దామని, అసలు నిన్నే చేసేద్దాం అనుకున్నా. కానీ చెప్పాను కదా, ఈ సందిగ్ధంలో కొంచెం ఆగిపోయి చేయలేదు. ఈ వీడియో ఏంటి అంటే 21 November 2021 ఈనాడు పదవినోదం ఉంటుంది కదా ఈనాడు పుస్తకంలో, ఆ పదవినోదం నేను మొత్తం సాల్వ్ చేసి ఈ వీడియోలో మొత్తం అదంతా ఉంటుంది. చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి ఒకవేళ మీరు కనుక మొట్టమొదటిసారి ఆ ఛానల్ చూస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏమనిపించిందో ఒక కామెంట్లో కూడా, అంటే ఈ పదవినోదం ఇలా తెలుగుకు సంబంధించిన పజిల్స్ చేస్తే చూస్తారా చూడరా కూడా ఒక కామెంట్ పెట్టండి. ఒకవేళ చూస్తే కనుక ఖచ్చితంగా ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియో పదవినోదం ఫిల్ చేయడం నేను స్టార్ట్ చేస్తాను. అది స్టార్ట్ చేసి మొత్తం వీడియో చివరి దాకా చూడండి. ट्वेंटी सेकेंड ऑगस्ट చెప్పానుగా, ఇలాగ అప్పటి నుంచి రాద్దాం అని చెప్పి ఇది ప్రింట్అవుట్ ఏమో తీసాను. కానీ ఇదిగో ఇలా వచ్చింది. ఇలాగ రాసి 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 మొత్తానికి 21 November 2021. సరే, ఇప్పుడు మొదలెడదాం. నారదుడు వీణ. మహర్తి కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు. ఎండమావి మరీచిక 10 అడ్డం. పల్లవం చిగురు 1 నిలువు. ఎండమావి మరీచిక 7 అడ్డం. చక్కని పళ్ళు వరసతో పోల్చే పండు తిరగబడింది. చక్క దానిమ్మ 3 హిమం. 3 అడ్డం హిమం, 3 నిలువు. 1 పూల మొక్క మందారం. మంచు మందారం 11. నాటక ప్రదర్శన వేలిక. రంగస్థలం సూపర్ డూపర్ హిట్ ఫిలిం కదా, పైగా 8 నిలువు. కంపెనీ తెలుగులో ఏమంటారు, సంస్థ. 12 నిలువు. ఆకాశం గగనం. దుర్లభం అంటే గగనం కదా, ఆకాశం. 15 అడ్డం కుమార్తె సుత. 16 నిలువు. భవరీయతమ. 21 అడ్డం. నంద్యాల దగ్గర మహానంది. నంద్యాల దగ్గర శివుడి వాహనం పేరిట సుప్రసిద్ధమైన గ్రామం మహానంది. 22 నిలువు. రైతు. సరే, 23 నిలువు. 23 నిలువు. దిక్కు దిశ. 26 అడ్డం. 26 అడ్డం చందమామ శశి. 27 నిలువు. 27 నిలువు. గౌరీనాథుడి గుడి శివాలయం. 32 అడ్డం. తీరు ధోరణి. వాలకం 28 నిలువు. శోకం 33. లత అంటే తీగ. 33 నిలువు. తీగ లత. 35 అడ్డం కలవరపాటు నలత, 35 నిలువు నీటి ద్వారా వ్యాపి, సారీ కలత నలత కాదు, నలత అంటే ఒంట్లో బాగోకపోవడం, ఇది ఏంటి అంటే కలత అంటే కలవరపాటు కలరా, నీటి ద్వారా వ్యాపించే ఒక రోగం కలరా. 39 అడ్డం నెలవు ఆలవాలం నిలయం, నిలయం ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ 28 అడ్డం అన్వేషణ శోధన, 29 నిలువు, 29 నిలువు. మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్య నాతో స్టార్ట్ అయ్యే ఇది నాతో ప్రవహించే నది. సరే 36 అడ్డం బావి నుంచి చాదా, బావిలోంచి నీరు తోడే బొక్కెన చాద, నర్మదా నర్మదా చాద. శోధన 24 వేదన నొప్పి బాధ. నాగండి ఇక్కడెక్కడ అయిపోయాం మనం. 13 నిలువ దివి లంక, 17 అడ్డం గుంపు మిశ్రమం అన్నీ కలిపి గుచ్చింది. సరే చూద్దాం. 18 హారం దండ నగ, చూద్దాం చూద్దాం వస్తున్నాను. 14 స్తంభం, చూద్దాం మాకు చేనుకి రక్షణగా నిర్మించేది. 14 అడ్డం కంచె, కంచె ఒక్క నిమిషం ఆగు. 14 నిలువ స్తంభం కంబం ఆగాగు. 17 అడ్డం ఏంటి ఎక్కడ ఆగాం గుంపు కదంబం, ఆ దండ వచ్చేసింది, కదంబం దండ వచ్చేసింది. కంచె 9 నిలువు దశ అంచె, దశ వరుస ఒక మెట్టు అంచె. 9 అడ్డం సౌందర్యం, సౌందర్యం అంటే అందం, దళసరి మందం, అందం మందం సరిపోయింది. 4 అడ్డం సరుకుల్ని ప్రయాణికుల్ని ఒకచోట రవాణా రవాణా. 5 నిలువు సెలయేరు వాగు. 18 శిక్ష, ఆ నిలువు 18తో శిక్ష దండన దండన. సరే ఇప్పుడు 22 రైతు ఆలోచిద్దాం వస్తున్నాను. ఇక్కడెక్కడా 36 స్పృహ అవగాహన తెలివిడియ. సరే ఆగు. 36 నిలువు ఒక్క నిమిషం. 40 అడ్డం ఏంటి రాయబారి, రాయబారి దూత. చూద్దాం చూద్దాం. 30 స్పృహ అవగాహన చేతన, చూద్దాం. 44 అడ్డం ఏంటి కొండా నగం. సరే 45 నిలువేంటి మత్తు మొక్క గంజాయి ఆయ్ చేతన, ఇక్కడ వచ్చేసి దూత. 40 అడ్డం ఏంటంటే దూత, రాయబారి దూత. ఇక్కడ 44 అడ్డం కొండ నగం. 45 నిలువు మత్తు మొక్క గంజాయి. 51 అడ్డం రాత్రి రేహి. సరే 43 నిలువు ఏంటి అభ్యాసం. సరే అభ్యాసం. 48 అడ్డం ఇది లేనిదే వాహనం కదలదు, వాహనం కదలదు పెట్రోల్ కాదు ఆగా. 48 నిలువేంటి మహిళ మహిళ. 50 అడ్డం శపథం ఆగాదు ఒక్క నిమిషం. ఇంధనం రెండో అక్షరంతో వచ్చే సాధన ఆగాదు. 43 నిలువు వచ్చేసి అభ్యాసం సాధన, రెండో అక్షరం ధా కదా. 48 అడ్డం వచ్చేసేసరికి ఇది లేనిది ఇంధనం ఇంధనం. 48 నిలువు వచ్చేసి మహిళ ఇంతి. 50 అడ్డం శపథం ప్రతిన. సరిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ ఆగుదాం 42కి వెళ్దాం. ఇల్లు నెలవు. సరే 47 అడ్డం భద్రం భద్రం. సరే 47 నిలువు కక్ష. కక్ష అంటే పగ. నిలువు పగ వస్తే పాతోటి 47 అడ్డం భద్రం పదిలం. సరే పదిలం పగ. 49 పురం నగరం. ఒక్క నిమిషం. 47 నిలువు కక్ష పగ, 47 అడ్డం భద్రం అంటే పదిలం. ఇక్కడ 49 పురం. ఇక్కడ నగా ఉంది కదా, పురం పట్టణం అంటే నగరం. పందిరం అంతే కదా. 42 నిలువ ఏంటి అంటే 42 ఇల్లు నెలవు పందిరం. సరే ఇప్పుడు 38 కాదు 20 దగ్గరికి వెళ్దాం. 20 కోతి అంటే 3 అక్షరాలు వానరం. సరే 30 అడ్డం ఏంటి, కలిపి కుట్టడానికి సూదితో దారం. సరే దారం, ఇది వానరం. 25 అడ్డం, 20 ముంపు మునక. సరే మునక ఈ మూ చూద్దాము. 25 నీళ్ళు సంతోషధారకం. సరే చూద్దాం మునక. ఇక్కడ తెలీదు చూద్దాం. 35 అడ్డం, 37 అడ్డం, 37 తెల్లని పక్షి. కొంగ హంస కాదు కాదు. 38 నిలువేంటి సార్థకం కృతకృత్యం. సరే ఇక్కడ సార్థకం కృతకృత్యం. 41 అడ్డం పాము. సరే 46 ఏనుగు, నిలువు ఏనుగు. సరే 46 అడ్డం నాగలి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. 46 నిలువు ఏనుగు హరిహలం, హరిహలం. ఇప్పుడు 38 నిలువు 30 సార్థకం కృతకృత్యం లంతోటి, లంతోటి అవ్వాలి సార్థకం కృతకృత్యం. సరే 41 పాము. ఒక నిమిషం. 37 అడ్డం తెల్లని పక్షి. ఇక్కడ కొంగ, గాతో హంస. హంస సలం సఫలం. ఒక్క నిమిషం. సఫలం అంటే 41 అడ్డం ఫడి కరెక్ట్. ఒక్క నిమిషం. ఇక్కడ 37 అడ్డం వచ్చేసేసరికి తెల్లని పక్షి హంస. 38 నిలువు సార్థకం కృతకృత్యం సఫలం. ఇక్కడ హలం హరి సరిపోయింది, సఫలం ఫణి. 41 ఫణి పాము. పాము ఫణి నా పేరే అంటే నా పేరులో ఒక భాగం. సరే ఇక్కడ ముదాహ, ఇక్కడ ఒకటి రావాలి చూద్దాం. సంతోషకారకం 25 చూద్దాం చూద్దాం ఒక్క నిమిషం. సరే ఇప్పుడు 22 ఇది రైతు, మనం ఒక చోట ఆపాం. 31 వెనుకటి రోజుల్లో పిల్లలకి అజీర్తి ఆముదం పట్టేవారు. సరే నిలువు ఆముదం బాగానే ఉంది ఆముదం. 34 కాలుడు ఆము. సరే ఇదేంటిది 31 అడ్డం పత్రాలు, పత్రాలు ఆకులు. సరే ఒక్కసారి ఆకు చెప్తా. ఇప్పుడు 34 అడ్డం కాలుడు, కాలుడు అంటే ఒక్కసారి. ఇప్పుడు ఆముదం అయితే కనుక ఆముదం ఆకులు. సరే నిలువ అడ్డమా రాసిన ఆముదం ఎక్కడుంది ఇది? 31 ఆ నిలువు ఆముదం బాగానే ఉంది. కాలుడు రైతుకి 3 అక్షరాలు కదా, ఇవి ఆకులు. అను రైతుకి హల, రైతు అంటే కర్షకుడు, తర్వాత అన్నదాత, తర్వాత ఇక్కడ హాతో మొదలైంది కాబట్టి కు వచ్చింది. ఇక్కడ కాలుడు అంటే డూయే రావాలి, కాలుడు అంటే యముడు కదా. కాదు హాలికుడు, హాలికుడు యముడు సరిపోయింది. హాలికుడు. ఇక్కడ కాలుడు అంటే యముడు అంతే కదా. ముడు అంటే అయితే కాముడు వస్తుంది లేదా యముడు వస్తుంది. యముడు అంతేనా, అయిపోయింది. ఇంకా మనకి 25 సంతోషకారకం ముదాహం. ముదాహంతో ఏమొస్తుంది? సంతోషకారకం అంటే ముదా మందహాసం, ముదావహం. ఇంకా అంటే ఇక్కడ అన్నీ వచ్చిన తర్వాత మిగిలినది వా ఒకటే. ఇది వచ్చే వారం ఒకసారి చూసుకోవాలి. ముదావహం అంతే. మొత్తం అన్నీ అయిపోయాయి కదా, అప్పుడే అయిపోయిందా? సరే, నాకు ఇందులో కొత్తగా తెలిసింది ఏంటంటే ఈ ముదావహం ఒకటే, కానీ ఇక్కడ కొన్ని సాధనం, ఇంధనం, తర్వాత అందం. అందం నా పేరు వచ్చింది ఫణి. అన్నీ అయిపోయినట్టే అండి, ఐ హోప్ సో. సరే. పజిల్ అయితే అయిపోయింది. ఒక్క సంతోషకారకం అది ముదావహం అంటే మూదా హం అన్నీ వచ్చాయి. అక్కడ మధ్యలో వా అనే వా అక్షరం ఒకటే, ఇంకా అది తప్ప వేరే ఏ పదము అక్కడ పట్టదు అని, ఏ అక్షరము అక్కడ పట్టదు అని ముదావహం అదొకటి వచ్చేవారం చూసుకోవాలి. మిగతా అంతా అయిపోయింది. ఇందులో ప్రాసకి అందం మందం తప్ప ఇంకా పెద్దగా మామూలుగా పదవినోదంలో ప్రాసలు కొంచెం దొరుకుతాయి గట్టిగా. ఇందులో కొత్త పదం ఏం దొరకలేదు. ఈ ముదావహం ఒకటే, సంతోషకారకం అదొకటే, అందం మందం తప్ప ఇంకేమీ అవ్వలేదు. మిగతా అంతా అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్లో చెప్పండి. ఇది కనుక నచ్చిందంటే కనుక, బాగుంది అంటే నేను సూడో కోడ్ కూడా నేను సాల్వ్ చేస్తాను. ఆ వీడియో కూడా పెడదామని అనుకుంటున్నాను. వ్యూస్ వస్తే కనుక పెడదాం, లేకపోయినా సరదాగా చేద్దామని ఉంది. చూడాలి. ఈ పదవినోదం అయితే వచ్చే వారం నుంచి టైం టు టైం పెడతాను. నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.